హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఈదురుగాలు గాలిదుమ్ములతో కూడినటువంటి వర్షాల బీభత్సం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, బంగాళాఖాతంలో ఏర్పడిన అస్లీ తుఫాను ప్రభావం ఎలా ఉండనుంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాధారణంగా వేసవి కాలంలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకి ఉండనుంది. తీర ప్రాంతాలలో ఉండడం వల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రం మధ్యాహ్నం వద్ద తీరాన్ని దాటింది. ఈ తుఫానికి అస్లీ తుఫానుగా పేరును ప్రకటించింది వాతావరణం కేంద్రం. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఈ 6-7 జిల్లాల్లో కూడా మే 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు అతి భారీ వర్షాలు, గాలిదుమ్ములతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత ఈ వర్షాలు మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ అయినటువంటి ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో మాత్రం తక్కువ వర్షపాతం ఉండనుంది. దాదాపుగా అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై చిత్తూరు అలాగే అనంతపూర్ ప్రాంతంలో మాత్రమే ఒక చిరుజల్లు కురుస్తాయి తప్ప మిగిలిన అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయి, పొడి వాతావరణం ఉంటుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రానున్న 24 గంటల్లో వర్షాలు ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో మొదలవుతాయి. మరో 48 గంటల్లో ఈ వర్షాలు తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.